నాట్ ఎ ఫంక్షన్ ఆఫ్ వాక్యూమ్, రైట్? ఇట్ ఇస్ ఎ ఫంక్షన్ ఆఫ్ నావెల్టీ ఆఫ్ ఐడియాస్. ప్రజల నైతిక బలమే తమ పార్టీ బలం, ప్రజా ఆకాంక్షలను నెరవేర్చడమే తమ లక్ష్యం అని చెబుతూనే పార్టీ స్థాపించిన రోజు ఆయన చాలా క్లియర్గా చెప్పేశారు సార్, 175 నియోజకవర్గాల్లో పోటీ చేయబోతూ ఉన్నాం, ఎవరితోనూ పొత్తులు పెట్టుకోం, అధికారంలోకి రాబోతూ ఉన్నాం అని చెప్పి వెరీ కాన్ఫిడెంట్గా చెప్పారు నిన్న. ఎన్నికల్లోకి వెళ్లే ముందు ఎవరైనా అదే చెప్పాలి సార్, మ్యాచ్ ఆడే వాళ్ళు ఆడతామనే చెప్పాలి. అందువల్ల అయితే 175 సీట్లకు పోటీ చేయడం కూడా ఒక కీలకమైన అంశం. ఎందుకు అంటే ఒక పార్టీగా నిలబడాలి అంటే, ప్రజల ఆలోచనలను పట్టుకోవాలి అంటే, నీకు రాష్ట్రమంతా పోటీ చేయకుండా ప్రజలకు ఎందుకు ఓటేయాలి? నువ్వు అధికారంలోకి రా. ఇప్పుడు ప్రజలు ఒకప్పటిలాగా ఒక కాన్స్టిట్యున్సీ యాంగిల్లోనే చూసి ఓటేయడం లేదు, ఒక రాష్ట్ర ప్రభుత్వము అనే యాంగిల్లో చూసి ఓటేస్తున్నారు. అందువల్ల ఇప్పుడు వామపక్షాలకు బలం లేక కాదు, వామపక్షాలకు ఓట్లు సీట్లు రాకపోవడానికి కారణం ఇదే. ఏంటా కారణము? వీళ్ళు రాష్ట్రాల్లో అధికారంలోకి రారు కదా అని. మీరు వామపక్షాలు రాష్ట్రంలో అధికారంలోకి వస్తుంది అనే కాన్ఫిడెన్స్ క్రియేట్ చేయండి. అసలు అనూహ్యమైన రీతిలో గతంలో ఓటేసిన వాళ్ళందరూ వచ్చి ఓట్లేస్తారు. అంటే ఎప్పుడు కూడా ఏంటంటే మీ పైన కాన్ఫిడెన్స్ కావాలి. ఇప్పుడు మీకు ఉదాహరణ అదే, ఎన్టీ రామారావు పార్టీ పెట్టారు, అప్పటికీ కాంగ్రెస్ ప్రభుత్వం పైన అనేక ప్రతిపక్షాలు పోరాడుతూ వచ్చాయి, కానీ వాళ్ళు ఎవరు కాన్ఫిడెన్స్ ఇవ్వలేకపోయారు. ఎన్టీ రామారావు అన్ని సీట్లకు పోటీ చేయడం వల్ల కాన్ఫిడెన్స్ ఇవ్వగలేడు, అదొక ఉదాహరణ. సో మీకు త్రిపురలో అంతకుముందు కాంగ్రెస్ పార్టీ వామపక్షాలకు బలమైన ప్రత్యర్థిగా ఉండే, కానీ వామపక్షాలను ఓడిస్తామన్న కాన్ఫిడెన్స్ కాంగ్రెస్ పార్టీ ఇవ్వలేదు, బీజేపీ ఇచ్చింది. కాంగ్రెస్ పార్టీ మొత్తం బీజేపీగా మారిపోయింది, అక్కడ త్రిపురలో అధికారంలోకి రాగలిగింది బీజేపీ. బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్కు మేమే ప్రధాన ప్రత్యర్థి అన్న కాన్ఫిడెన్స్ బీజేపీ ఇవ్వగలిగింది. చరిత్ర కలిగిన వామపక్షాలకు 5% ఓటింగ్ నెట్టేసి ఇవాళ 70 సీట్లతో 43% ఓటింగ్తో బెంగాల్లో బీజేపీ నిలబడగలిగింది. అందువల్ల నిజంగా రాజకీయాల్లో చేరాలనుకుంటే 5 సీట్లు 10 సీట్లకు పోటీ చేస్తే ఇవి ఇరలబెట్టు కదా. అందువల్ల ఆయన 175 సీట్లకు పోటీ చేయాలని కోరుకోవడంలో రాజకీయ వ్యూహం అది. అది సాధిస్తాడా లేడా అనేది చరిత్ర చెప్పాలి. కానీ 175 సీట్లకు పోటీ చేస్తాననేది కాన్ఫిడెన్స్ ఇవ్వకుండా ఆయన ఎన్నికల్లో పోటీ చేయలేడు. సో ఎన్నికల్లో పోటీ చేయాలి అంటేనే ఆ కాన్ఫిడెన్స్. అదర్వైజ్ ఆయన వ్యక్తిగా ఒక స్థానంలో పోటీ చేయడం వేరు. అది కూడా ప్రయోగం జరిగింది గతంలో, ఆయన జనసేన అభ్యర్థిగా పార్లమెంటు పోటీ చేసి ఓడిపోయారు కూడా. సో అందువల్ల ఇఫ్ హీ వాంట్స్ టు మేక్ అన్ ఇంపాక్ట్ చేస్తా చూపెడతాడా లేదా అది దిస్ ఇస్ నాట్ ద టైమ్ టు స్పెక్యులేట్. ఎందుకంటే నిన్ననే ఆయన అనౌన్స్ చేశాడు. ఆయన 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 పార్టీ పుట్టి కూడా ఇంకా వన్ డే పార్టీ ప్రకటించి వన్ డే కాకముందు లెట్స్ నాట్ స్పెక్యులేట్ ఆన్ దాట్. బట్ ఫండమెంటల్ పాయింట్ ఏంటంటే, రాష్ట్రంలో అన్ని సీట్లకు పోటీ చేయకుండా అసలు నువ్వు పొలిటికల్ డిస్కోర్స్లో ఉండవు కదా. రైట్ సార్. ఇక ఆప్ కేజ్రీవాల్ గురించి ఇంతకుముందు మీరు ప్రస్తావించారు, అనూహ్యంగా ఢిల్లీలో 2 సార్లు అధికారంలోకి వచ్చింది. అంటే నార్త్ ఇండియన్స్ అండ్ సౌత్ ఇండియన్స్ ఈ ఓటర్లలో రాజకీయ చైతన్యంలో ఏదైనా మార్పు ఉందా సార్? నిజంగా అటువంటి రాజకీయ చైతన్యమే ఇక్కడే ఉండి ఉంటే జేడీ గారి పార్టీ ఖచ్చితంగా అధికారంలోకి వచ్చే. అంటే ఒక రాష్ట్రానికి మరో రాష్ట్రానికి నార్త్ అండ్ సౌత్ అనే తేడా ఆ మాట